దానికి కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టాడు. అసెంబ్లీలో నిలబడి మాట్లాడిన మాట ఒక సంవత్సరంలో అనుకుంటా, ఏ సంవత్సరంలో అయితే చెప్పాడో ఆ సంవత్సరంలో, అంటే 9 నెలలు ఉండగా 9 నెలల్లో మేము అన్ని ఉద్యోగాలను భర్తీ చేసి ఆ తర్వాత ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అని కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. 80,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చేస్తున్నారు, ప్రపంచంలో ఎవడు 80,000 ఉద్యోగాలు ఇవ్వలేదన్నట్టు, ఇక ఏ ఇతర రాష్ట్రాలలో 80,000 ఉద్యోగాలు ఏ ప్రభుత్వము ఇవ్వలేదన్నట్టు కేసీఆర్కి పాలాభిషేకాలు కూడా చేశారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరి ఏమైంది? కేసీఆర్ గారు 80,000 ఉద్యోగాలను భర్తీ చేశాడా? 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాను అని చెప్పి చెయ్యకపోగా నెలలు గడిచినా సంవత్సరం గడిచినా కూడా ఈ రోజు వరకు కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలకు అంటే 33,000 ఉద్యోగాలకు మాత్రమే కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇచ్చాడు. దాంట్లో కేవలం 8,000 ఉద్యోగాలకు మాత్రమే ఇప్పటికీ పరీక్షలు జరిగినాయి. ఆ పరీక్షలు జరిగిన వాటికి కూడా లీకులు, పరీక్షలు రద్దులు, మళ్ళీ వాయిదాలు. అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఈ సెకండ్ టర్మ్లో కేసీఆర్ గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారయ్యా అని చూస్తే బిస్వాల్ కమిటీ ప్రకారం చెప్పిన 191,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు 80,000 ఉద్యోగాలను ఇస్తానని చెప్పింది, ఆ 80,000 ఇవ్వలేదు. 33,000 జాబ్ల నోటిఫికేషన్లు ఇచ్చాడు, ఆ 33,000 ఇవ్వలేదు. ఏ 8,000కైతే పరీక్షలు నిర్వహించాడో ఆ 8,000 కూడా ఇవ్వలేదు. మొత్తానికి ఈ టర్మ్ అయిపోవస్తున్న కేసీఆర్ గారు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు అంటే 0, 0. ఇది కేసీఆర్ గారు అధికారం ఇచ్చి పాలన చేయవయ్యా అని అధికారం ఇస్తే బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ గారు ఏం చేశాడయ్యా అంటే 0 ఉద్యోగాలు, 0 ఉద్యోగాలు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చింది లేదు. ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు? కేసీఆర్ గారికి తెలియదా నిరుద్యోగ సమస్య ఉంది అని? కేసీఆర్ గారికి తెలుసు నిరుద్యోగ సమస్య ఉంది అని. తెలుసు కాబట్టే ఆయన మేనిఫెస్టోలో ఇంటికో ఉద్యోగం అని చెప్పాడు కేసీఆర్ గారు. తెలుసు కాబట్టే ఆయన మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి అని చెప్పాడు కేసీఆర్ గారు. మరి తెలిసి కూడా ఓట్లు గుర్తించుకున్నాక ఆ మాటలు నిలబెట్టుకోకపోతే మరి దీని ఏమనాలే? పాలన అనాలనా? దిక్కుమాలిన పాలన అనాలనా? ముఖ్యమంత్రి గారిని ఏమనాలే? ముఖ్యమంత్రి అనాలనా, లేకపోతే 420 ముఖ్యమంత్రి అనాలనా, 420 కేసీఆర్ అనాలనా? ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు? ఉన్నది నేను, నా భార్య, మాకు సేరు కిలో బియ్యం అయితే అదే ఎక్కువ, నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు, నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అన్నాడు కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఎక్కడున్నారండి కొడుకు బిడ్డ? బిడ్డలకైతే ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ తెలంగాణ బిడ్డలకు బంగారు తెలంగాణ అని, ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగ భృతి అని ఒక్క మాట నిలబెట్టుకుంది లేదు. కానీ కేసీఆర్ గారి బిడ్డకు, కొడుక్కు, అల్లుడికి, మేనలుడికి, కేసీఆర్కి 5 మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు కేసీఆర్ గారు. ఏ అర్హత లేకున్నా కొడుకేమో